బానే ఉంటుంది. లేదు కొత్త పార్టీ పెట్టుకొని ఇది బీజేపీ జనసేన పార్టీతో కలిసి పనిచేసినా బానే ఉంటుంది. భారతీయ జనతా పార్టీ నాయకులు ఒక సందర్భంలో చిరంజీవి గారిని కూడా ఆహ్వానించారంట. వస్తే మిమ్మల్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా పెడతామన్నారంట, పార్టీ అధ్యక్ష పదవి కూడా ఇస్తామన్నారంట. రకరకాల ఊహాగానాలు వస్తూ ఉండే, దాని గురించి కూడా చర్చిద్దాం. ఏదైనా జరిగే అవకాశం ఉంది, చిరంజీవి గారు భారతీయ జనతా పార్టీలోకి రావచ్చు, జనసేన పార్టీతో ఆల్రెడీ మిత్రపక్షంగా భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి అన్నదమ్ములు కలిసి రాజకీయం చేసే అవకాశం కూడా ఉంది, ఏదైనా రాజకీయాల్లో జరగచ్చు. కానీ ఒక ప్రశ్న రాము గారు, ఇక్కడ కాపులు పెద్దన్న పాత్ర పోషించాలన్న పవన్ కళ్యాణ్ గారు కాపుల్ని కలుపుకోవడంలో ఎందుకు విఫలమవుతున్నారు? ఓకే, మీరు చెప్పినట్టుగా ఒక్క పిలిపిస్తే లక్షల మంది జనం స్వచ్ఛందంగా వస్తారు, మిగిలిన పార్టీల వాళ్ళకి క్రౌడ్ పులింగ్ చేయాలి, లారీలు పెట్టాలి, బిర్యానీలు ఇవ్వాలి, మందు పెట్టాలి, అన్నీ ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి, అంతా ఖర్చు పెడితే కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఒక 10,000 మందినో 20,000 మందినో సమీకరించగలుగుతారు మిగిలిన పార్టీలు. మనం ఒప్పుకోవాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ వస్తున్నారంటే అక్కడికి 1 లక్ష మంది వచ్చి చేరిపోతారు, స్వచ్ఛందంగా వస్తారు, ఏది ఆలోచించకుండా. కానీ యువతలో క్రేజ్ ఉంది, కాపు యువతలో కానీ లేకపోతే మిగిలిన సామాజిక వర్గాల్లో ఉన్న యువతలో. కానీ కాపుల్ని ముఖ్యంగా ఎవరైతే కీలకంగా మొన్న భేటీలో ఉన్నారో ఆ భేటీలో పాల్గొన్న కాపు నాయకులతో ఒకసారి పవన్ కళ్యాణ్ మాట్లాడి ఉండాల్సింది అనే అభిప్రాయం కూడా ఆయా సామాజిక వర్గంలో ముఖ్యంగా వ్యక్తమవుతోన్న ఒక అంశం. దీనికి ఏం చెప్తారు, 2019 ఎన్నికల తర్వాత మీ సామాజిక వర్గానికి చెందిన జనసేన పార్టీ నాయకులు ఎంతమందో జనసేన పార్టీ నుంచి పక్కకి వెళ్ళిపోయారు, దీనికి కారణం ఏంటి? దీన్ని కూడా పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది కాదా రాము గారు? అవునండి. అయితే దాంట్లో ఒక విషయం సార్, ఇప్పుడు ఒక సందర్భంలో దామోదరం సంజీవి గారు, ఒక దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవి గారు, వారి ఇల్లు శిథిలం అవుతుంది అన్నట్టే వారికి వీరు 1 కోటి రూపాయలు విరాళం ఇచ్చారు. ఓ మంచి కార్యక్రమం, హైలైట్ కానివ్వరు సార్, హైలైట్ కానివ్వరు. ఎందుకంటే మంచి పనులు హైలైట్ కానివ్వరు కదా ఎవరు కూడా. మనం ఎంత దోచుకుంటానో దాచిపెట్టుకుంటే హైలైట్ అవుతాయి సార్, మంచి పనులు ఎక్కడ హైలైట్ అవుతాయి? ఆయన చేసిన మంచి పనిని దామ ఒక దళిత ముఖ్యమంత్రి గారు ఇల్లు డెవలప్ చేయడం కోసం ఇచ్చిన అమౌంట్ ఇచ్చారని తెలిసి నేను హైదరాబాద్ పని మీద వెళ్ళినప్పుడు ఆయన కలిశాను. ఏమండి, మీతో పాటు తోట చంద్రశేఖర్ గారు, ఆయన తోట చంద్రశేఖర్ గారు ప్రజారాజ్య పార్టీ పెట్టినప్పుడు కూడా, ఆయన ఐఏఎస్ గా రిజైన్ చేసి బయటకు వచ్చినప్పుడు కూడా వారి ఆఫీసు దాదాపు కొన్ని సంవత్సరాలు ఆయన ఆఫీస్ ని ప్రజారాజ్య పార్టీ ఆఫీస్ ఇచ్చారు. ఆయన అనేక విషయాలు గుంటూరులో ఆయన హౌస్ లు వాడుకోమని చెప్పి ఇచ్చారు, అనేక రిసోర్సెస్ పార్టీకి హెల్ప్ చేశారు, ఆయన ఆ పార్టీలో పనిచేశారు, మొన్న జనసేనకు కూడా పనిచేశారు. మీరు ఇట్లాంటి వాళ్ళందరినీ మీకోసం పనిచేసిన నాయకులు మీరు ఎట్లా వదులుకుంటారండి? ఈయన చిన్న చిన్న విభేదాలు ఉంటే కలుపుకొని జాగ్రత్త కలుపుకొని పోండి అని చెప్పనంటే, పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఒక మాట అన్నారు ఏంటంటే, నేను తోట చంద్రశేఖర్ గారితో నేను దగ్గరుండి ఏమన్నా పొరపాటు ఉంటే సరి చేసుకుంటా వారిని ఒక అని చెప్పారు, వారి దగ్గర రాయబారం పంపించాను నేను. వారు తోట చంద్రశేఖర్ గారు చెప్పింది ఏంటంటే, మనం ఎలక్షన్స్ రాజకీయం చేస్తున్నప్పుడు పార్టీ బలోపేతం చేసుకోవాలా, మనకు వస్తున్న ఓట్ బ్యాంక్ పూర్తి స్థాయిలో మనం గెలుపు రాష్ట్రం మొత్తం గెలిచే పరిస్థితి మనకు లేనప్పుడు మన రాజకీయ సమీకరణలు ఎలా ఉండాలా, ఎవరితో పొత్తులు ఉండాలా, ఎవరితో కలిసి పనిచేయాలా, ఇలాంటి అన్ని వ్యూహ ప్రతి వ్యూహాలన్నీ కూడా ఒక క్రిస్టల్ క్లారిటీగా వ్యూహ ప్రతి వ్యూహాలు ఉండాలి కదా. అవన్నీ ఉంటేనే కదా ఎవరన్నా పనిచేసినా మన పడ్డ కష్టానికి ఫలితాలు వస్తే ఉంటే ఓ పలు ఫలితాలు వచ్చేదని చెప్పని, అంటే భవిష్యత్తు ప్రణాళిక నిర్దిష్టంగా ఉండాలి కదా అని చెప్పని తోట చంద్రశేఖర్ గారు ఆయన రానదల్లా నిర్దిష్టంగా ఉండాలి కదా. అలా లేకుండా ఊరికి కష్టపడి పోతే ప్రతి నియోజకవర్గంలో 10,000 ఓట్లు, 20,000 ఓట్లు, 30,000 ఓట్లు, 40,000 ఓట్లు ఓట్లు వస్తాయే కానీ సీట్లు రావు కదా మనకి అని చెప్పని ఆయన యొక్క కొన్ని డౌట్స్ వస్తుంది. అంటే కాపులను రమ్మని కదా అని చెప్పింది, మీరు పెద్దన్న పాత్రగా ముందుకొచ్చి బీసీఎస్సీ నాయకులు మీ భుజం ఎక్కించుకొని ఈ రెండు కులాల కుంభస్థలం బద్దలు కొట్టి రాజ్యాధికారం పెద్ద కుల రాజ్యాధికారం సాధించడానికి మీరు పెద్దన్న పాత్ర తీసుకొని ముందుకు రండి, మీరు వస్తే నేను నిలబడతాను, మీ అందరికీ ముందు నిలబడి దీనికోసం మనం ముందుకు వెళ్దాం అని చెప్పి అన్న తర్వాత నెక్స్ట్ ప్రజారాజ్య పార్టీ పెట్టిన తర్వాత తీసేయటం వలన మన్నగర పార్టీకి ఆవే కొన్ని కారణాలను తీసేయటం వలన చాలా మంది ఇబ్బంది పడ్డారు, నష్టపోయారు, దానికి నేను క్షమాపణ కోరుతున్నాను అని చెప్పి అన్నిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కాపులు నెక్స్ట్ మిగతా కులాల్లో ఒక 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 అద్భుతమైన చైతన్యం వచ్చింది, ఒక వెల్లువగా నేను అన్ని అనేక ప్రాంతాలు నేను ప్రతి రోజు ఏదో ఒక నియోజకవర్గంలో కార్యక్రమాలు ఉంటాయి నాకు అవసరంగా, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా లేదండి ఆయన స్వచ్ఛందంగా బయటకు వచ్చి మనల్ అందరి ముందుకొచ్చి నిలబడమన్నాడు. తప్పకుండా ఇప్పటికే మనం పొరపాటు చేసాం, 2019 ఎలక్షన్ మనం పొరపాటు చేసాం,
ఈసారి మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారితో మనందరం కలిసి పనిచేద్దాము, ఈ పేద కులాలను కలుపుకొని గట్టిగా అందరం కలిసి ముందుకు వెళ్దాం అని చెప్పని చాలా చోట్ల చాలా ఉత్సాహంగా కాపులు చెప్తున్నారండి. రేపు ఖచ్చితంగా పెను మార్పు వస్తుంది, పెను మార్పు వస్తుంది. అద్భుతమైన